अकाल वर्षा वाल देबती रैतु ₹50,000 नष्ट परिहार अंदजे चुपतनी निजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज मेडिपल्ली सत्यम डिमांड बुधवार रोजना बोईनपल्ली मंडल में अनंतपल्ली तर ग्राम आये नष्ट रैत पट क्षेत्र में परशील అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం రామడుగు మండలంలో పర్యటించిన ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారం ఇంతవరకు అందలేదని ఆయన సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల పూర్తి స్థాయి నిర్లక్ష్యం వహిస్తూ రైతు ప్రభుత్వంగా చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. గత 50 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా ఇంత పెద్ద మొత్తంలో రాళ్ల వాన పడి నష్టపోయిన సందర్భం ఎప్పుడు లేదు. దురదృష్టవశాత్తు మన చొప్పదండి నియోజకవర్గంలోనే ఈ 6 మండలాల్లో ఎక్కువగా నష్టం జరిగింది. ఇలా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామం చూసుకున్నట్టుంటే ఈ గ్రామంలో ఒక్కటంటే ఒక్కటి కూడా కనీసం విత్తు చేతుకు రాలేదు. కంప్లీట్ ఈ వడగండ్ల వానతోటి రైతులు పండించిన పంటంతా నేలమట్టమైంది. ఇంత జరుగుతున్నా కూడా ఇంత పెద్ద ప్రళయం జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చలనం లేకుండా పోయింది. ఏ ఒక్క అధికారి గాని ప్రజాప్రతినిధి గాని వీళ్ళ పంట పొలాలను చూసి కనీసం రైతుకు మనోధైర్యం కల్పించి మేము ప్రభుత్వం నుంచి ఇంత సాయం చేస్తామన్న ఏ ఒక్కడు కూడా ముందుకు రాలేడు. చాలా దురదృష్టకరమైన సంఘటన. గత నెలలో కూడా రాళ్లవాన పడ్డప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇదే నియోజకవర్గానికి వచ్చి ఎకరానికి ₹10,000 పరిహారం ఇస్తానని చెప్పి ఇంతవరకు కనీసం ఒక 10 పైసలు కూడా రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. ఇప్పటికైనా గత నెలలో నష్టం జరిగింది, ఇప్పుడు కూడా నష్టం జరిగింది. ఎకరానికి 50,000 పరిహారం ఇస్తేనే ఈ రైతు కోలుకునే పరిస్థితి ఉంటది, రైతు మునుమును నిలదొక్కునే అవకాశం ఉంటది. కాబట్టి తక్షణమే నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి ₹50,000 చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక మన ఎమ్మెల్యే రవిశంకర్ ఉన్నాడు, శుద్ధ మొద్దు మొద్దు నిద్రలు ఉన్నాడు. ఇంత ఇన్ని వందల గ్రామాలలో చొప్పద నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నాడు? ఇంత ఇన్ని వందల గ్రామాలలో చొప్పద నియోజకవర్గంలో ఎక్కడ ఇంత ఆస్తి నష్టం జరిగితే కూడా ఏ గ్రామంలో కూడా పోయి ఒక రైతును పరామర్శించిన పాపన పోలేదు. ఆయనకు ఎంతసేపు కమిషన్లు కలెక్షన్లకు ఉన్నంత శ్రద్ధ? ఒక రైతు అన్యాయం జరుగుతుంది, ఒక రైతుకు నష్టపోయండి అని కనీసం మాట్లాడించిన సందర్భాన పోలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎకరానికి 50,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మా పెద్ద నాయకులు అప్పుడు లక్ష్మీపతి గౌడ్ గారు జడ్పీటీసీకి ఉండే అనేక ఇలాంటి ప్రళయాలు వచ్చినప్పుడు హుదూ మన ఫైలన్ తుఫాన్ గాని ఇట్లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు మంత్రులు ఎంటనే వచ్చారు, కలెక్టర్లు ఎంటనే వచ్చిండ్రు, ఆయా శాసనసభ్యులు ఎంటనే వచ్చిండ్రు. నిజంగా ఒక జవాబుదారితనం ఉండే. అప్పుడు ఎక్కడో ఆంధ్రలో వచ్చిన తుఫాను కూడా అక్కడో ఇక్కడ కొంత నష్టం జరిగితే కూడా తెలంగాణ ప్రాంతానికి కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం అన్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడైనా ఎకరానికి 50,000 ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రైతాంగం తరఫున రైతులను ఆదుకోవాలని చెప్పి మా ఆందోళన నిరంతరం కొనసాగుతూ ఉంటుంది.